రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా మండల కేంద్రం కరప ఆరోగ్య ఉపకేంద్రం ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మండల వైసీపీ నాయకులు చింత ఈశ్వరరావు ఆత్వరణలో ఆందోళన చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని నినాదాలు చేశారు। ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ శ్రీలక్ష్మి గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు చింత ఈశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అధోగతి చేయాలని ఉద్దేశ్యంతో వారి నాయకులతో లేనిపోని మాటలు చెప్పి గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు। శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు నోటితో అనరాని మాటలు అనడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం ఎక్కడో ఏదో హెరాయిన్ దొరికితే అది రాష్ట్రానికి చుట్టబెట్టడం గంజాయి దొరికితే ఇదేదో పెద్ద విషయం కింద తయారు చేసి దీన్ని ఏదో ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకులే చేస్తున్నారు అన్నట్టుగా క్రియేట్ చేసి రాష్ట్రం అంతటా దీన్ని ఒక పెద్ద ఇష్యూగా తయారు చేసి ఒక రాజకీయ బ్రోకర్ అయిన పట్టాభితో మాట్లాడిస్తూ చంద్రబాబు నాయుడు గారు అనేక విషయాల్లో తప్పుగా మాట్లాడుతున్న పట్టాభిని వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు కరప కరపలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మన గౌరవ ముఖ్యమంత్రి మా జగన్ మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మరి మా పార్టీ తరపున మేము ఇక్కడ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। వాళ్ళకలాగా మరి మేము అల్లర్లు సృష్టించి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందో అన్నట్టుగా మరి క్రియేషన్ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు నుంచి మొదలెట్టి వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడించి ఈయన హైదరాబాద్లో కూర్చొని మరి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు। మరి ఇటువంటి వారిని ఇక్కడే అడ్డుకోవాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా ఐక్యతగా మరి మా పార్టీ తరఫున శాంతియుతంగా మన రాష్ట్రం ఒక శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో మేమందరూ కూడా శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి। ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు।